గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌరీస్ కిచెన్ తిరుపతి. ఈరోజు గౌరీస్ కిచెన్లో కోకోనట్ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లో 1 కప్ లేత కొబ్బరి యాడ్ చేసుకోండి. ఇందులో 1 గ్లాస్ కొబ్బరి నీళ్ళు వేసుకొని స్మూత్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 1 గ్లాస్ పాలను యాడ్ చేసుకొని బాగా మరిగించుకోండి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మరిగించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు పాలను బాగా మరిగించుకొని 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో 5 టేబుల్ స్పూన్ కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగినట్టు షుగర్ని కండెన్స్డ్ మిల్క్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు వేడిగా ఉన్న పాలల్లో కొద్దిగా సాఫ్రాన్ వేసుకొని 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఆ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. ఈ పాలను ఆరబెట్టుకొని ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి. పాలు వేడిగా ఉన్నప్పుడే ఈ మిశ్రమం యాడ్ చేసుకుంటే పాలు విరిగిపోతాయన్న సంగతి గుర్తుంచుకోండి. ఇందులో 1 కప్ లేత కొబ్బరి యాడ్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా తాగే సేమియా పాయసం కంటే ఈ కోకోనట్ పాయసం చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. కోకోనట్ పాయసం తయారైపోయింది. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.